Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఆన్లైన్ టికెట్ విధానం పెట్టండి అని చెప్పి అడగటం అది ఏ రకంగా 2003 నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో దాన్ని తూచి అది ఈసారన్న మీరన్న ఖచ్చితంగా చేయండి అని అభ్యర్థించిన తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆన్లైన్ టికెటింగ్ చేసినప్పుడు ఎందుకు మీరు బాధపడ్డారు ఎమోషన్స్ గురైపోయి ఇష్టానుసారం ప్రభుత్వంపైన కులాలపైన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి లేదు ఆన్లైన్ టికెట్ విషయంలో పలాని మార్పులు కావాలి పలాని చేస్తే మాకు ఎక్కువగా లాభం ఉంటుందనో ఇంకొకటో మీ డిమాండ్ ఏందో చెప్పకుండా కేవలం బుర్దజల్లేటువంటి ప్రయత్నం మనుషుల పేర్లు చెప్పి కులాల పేర్లు చెప్పి మాట్లాడడం పద్ధతిగా ఉందా నాకు కులాలు సంబంధం లేదు అన్న మాటను మాట్లాడుతూ ఏ వేదికపైకి వచ్చినా కూడా నేను ఐ యామ్ టాకింగ్ అబౌట్ బోత్ పార్టీస్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని నేను కోరుతున్నాను మీరు ప్రజా క్షేత్రంలో ప్రజల యొక్క పూర్తిగా మీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కులాలను తెరపైకి తెస్తున్నారు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా క్షేత్రంలో ఇన్ని పదవులు యోటమే కాకుండా ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీతో ఎన్నికైనటువంటి వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళే కాకుండా 56 కార్పొరేషన్స్ లో చైర్మన్ అనే డైరెక్టర్ను నియమించి దాంతోపాటు 70కి పైగా స్టేట్ కార్పొరేషన్స్ పదవులలో 70 మందికి పైగా చైర్మన్ చేయడమే కాకుండా 6-700 మందికి పైగా డైరెక్టర్ నియమించబడమే మనం చూసాం చెప్పిన ఫిగర్స్ అన్నీ కూడా ఇదర్ డిప్యూటీసిల్ గాని ఎంపీపిల్ గాని సర్పంచ్ల గాని కార్పొరేషన్ చైర్మన్స్ గాని జిల్లా పరిషత్ చైర్మన్స్ గాని వైస్ చైర్మన్స్ గాని వీటన్నిటిని కూడా 90% పైగా డైరెక్ట్ ఎలక్షన్స్ లో అలాగే ప్రభుత్వం నియమించినటువంటి పదవులు అన్నిటిలో కూడా 50% మహిళలకు ఇవ్వటమే కాకుండా చట్టం చేసి 50%కి మించి పదవులు ఇవ్వటమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలకు 50% పైగా పదవులిచ్చినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ ఇవన్నీ కూడా ఏ రోజు చర్చా వేదికకు రావు ఏ రోజు కూడా దీనిపైన డిబేట్ జరగవు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఇన్ని మంచి కార్యక్రమాలు చట్టం తెచ్చి దాన్ని అమలు పరిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నీ కనపడవా ప్రతిపక్షానికి కానీ ఎల్లో మీడియాకి కానీ వాళ్ళు ఇవన్నీ మంచి చెప్పకపోతే పోతే ఎప్పుడు ఏదో ఒక రకంగా ఈర్ష్యతో ఒక మాట అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కూడా చెప్పారు మనకు అందరికీ తెలిసిన అంశమే దేనికైనా మందు ఉంటుంది కానీ కడుపు మంటకు మందు ఉండదు అన్నటువంటిది అది అక్కడ నిరూపించబడుతూ ఉంది మీ కడుపు మంటకు మందు ఎక్కడి నుంచి వస్తుంది మీరు ద్వేషంతో ఈర్ష్యతో మాట్లాడుతున్నారు అది స్పష్టంగా కనపడుతూ ఉంది టికెట్ విధానంలో ఆన్లైన్ టికెట్ విధానంలో పలాని తప్పు ఉంది దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని మీరు చెప్పండి ఎక్కడ నష్టం జరుగుతుందో ఆ పాయింట్స్ పైన ఎక్కడన్నా మాట్లాడుతున్నారా ప్రభుత్వం ఈరోజు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది ఎన్నో రకాలైనటువంటి చట్టాలు మహిళా రిజర్వేషన్స్ లో కానీ బడుగు బలిన రిజర్వేషన్స్ లో కానీ ఎక్కడ అనేకమైనటువంటి ఏ ఇక్కడ గతంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి చట్టాలు ఈ ప్రభుత్వం చేసిన అవసరం లేదు ఏ చట్టంలో అయినా లోపాలు ఉన్నాయి ప్రభుత్వం తప్పు చేసిందనేటువంటి మాట్లాడేటువంటి అర్హత మీ దగ్గర ఎక్కడన్నా ఉందా ఏ రోజున దానిపైన దృష్టి పెడుతున్నారా దేవాలయాలు అంటారు చర్చిలు అంటారు మసీదులు అంటారు ఇవన్నీ పోతే అవన్నీ కొద్దిగా పక్కకు పోతే అన్ని కామైన వెంటనే కులాలు మతాలను రెచ్చగొడతారు లేకపోతే ఫీల్డ్ని విడగొట్టాలని చూస్తారు ఏంటి మీ ఆలోచన ఎందుకు అంత ఈర్ష్య మీరు వాడుతున్నటువంటి భాషలు మీరు వాడుతూ మళ్ళీ అవతలపైన నింద వేయటం సహజంగా ప్రభుత్వం నుంచి తప్పిదం లేనప్పుడు మీరు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాన్ని ఏది ప్రశ్నించకుండా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని పర్సనల్గా టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తారు సమాధానం వద్దు అన్నటువంటి ఆలోచన నీకు ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఏది మాట్లాడినా విని ఊరుకుండాలి
మీరు విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకు తగ్గటువంటి ఆన్సర్ ఇస్తారు కదా. మీరు ఆన్సర్ ఇవ్వలేక ఎవరైతే మీ పైన విమర్శలు చేస్తున్నారో సూటిగా మీరు ఏది కూడా ఆన్సర్ ఇవ్వకపోగా విరుచుకుపడడం మీ నైజమైంది. ఈ ప్రభుత్వం తరపున నేను చెప్తున్నా, ప్రభుత్వ పాలనలో ఏది ఎక్కడన్నా ఏ లోటుపాట్లు ఉన్నాయనో లేకపోతే ఏదన్నా చెప్పి మీరు ఆన్సర్ మీరు దాన్ని క్వశ్చన్ చేయండి. ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి సమాధానం ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉంటాము. ఏ లోపాలు ఉన్నాయో ఎక్కడ సరిదిద్దాలో అన్నటువంటిది మేము చెప్తాము, మా దగ్గరికి రండి లేకపోతే మేమే వస్తామన్నా మీరు వచ్చినా మేము స్వాగతిస్తాం, లేదు మేమే మీ దగ్గరికి రమ్మన్నా వస్తాం, మీ ప్రశ్నలను సంధించండి. ఇంత ఫ్రెండ్లీగా ఉండాలన్నటువంటి మా ఆలోచనలను తుంగలో తొక్కి ఏదో రకంగా డైవర్ట్ చేసి ఈ ప్రభుత్వం పైన బురద తల్లడం మాకు ఏకైక లక్ష్యము, వాళ్ళు ఎంత మంచి చేసినా మా ఆలోచనలు ఇవే అన్నటువంటి రీతిలో వివరించేటువంటి వాళ్లకు ఎవరు సమాధానం చెప్పలేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు పార్టీని చేతిలో తీసుకున్నప్పటి నుంచి విలువలను పూర్తిగా దిగజార్చాడు. తన నైజం ఎప్పుడు మ్యానిపులేషన్ మ్యానిపులేషన్ మ్యానిపులేషన్, ఇంకా వేరే ఆలోచనే ఉండదు. వెన్నపోటుతో పార్టీని లాక్కున్న తర్వాత తన జీవితాంతం అంతా కూడా ఇదే రీతిలో తను వ్యవహరిస్తూ పోతున్నాడు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజాబలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ చెప్పిన వీళ్ళు ఎవ్వరు ఏమి చేయలేరు. మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, చెప్పిన మాటను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు చేసిన రీతిలో పోతాం. ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా అక్కడ వాళ్ళకు సరైనటువంటి న్యాయం చేసే రీతిలో వ్యవహరిస్తాం, వ్యవస్థలను కాపాడుతాం. మీలాగా వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈర్ష్యతో ద్వేషంతో పాలసీస్ పైన గోదానిపైన కాకుండా మీరు ఎప్పుడు కూడా డైవర్షన్ టాపిక్స్ లేకి వెళ్తున్నారు అని అంటే అక్కడే మీ నైజం బయటపడింది. ఇప్పటికీ చెప్తున్నాను, ఏదైనా కూడా ఏ పరిస్థితిలో అయినా దేనిపైన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం, కానీ అడిగే రీతిలో అడగండి. వ్యక్తిగత అజెండా పెట్టుకొని మీరు కొన్ని గమనించుకున్నప్పుడు 2014లో చూసుకోండి, ఎన్నికల సమయంలో ఎవరితో చేతులు కలిపారు, ఎందుకోసం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసినప్పుడు వివరించారు, 2019లో ఏ రకమైనటువంటి వ్యవహారం జరిగింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి నిలబడిన చోట జనసేన నుంచి ఎవరికి నిలబడాలి, ఎవరికి బీఫామ్ ఇవ్వాలి, ఎవరికి బీఫామ్ ఇవ్వకూడదు అని చెప్పి టీడీపీ ఆఫీస్ నుంచి డిసైడ్ చేసినటువంటి పరిస్థితి, వైఎస్ఆర్సీపీకి అన్ని వర్గాలు దగ్గర అవుతున్నాయి అన్నటువంటి దుర్బుద్ధితో, వైఎస్ఆర్సీపీకి వర్గాలు ఏవి దగ్గర కాకూడదు అన్నటువంటి ఆలోచనతో కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి మీ దుర్మార్గపు ఆలోచన ఇప్పటికైనా మానుకోండి. కులం అన్నటువంటిది మతం అన్నటువంటిది మీరు సృష్టిస్తున్నారు, ఒక బాధ్యతగా వివరించాల్సినటువంటి మీరు అనునిత్యం ఏ రకంగా దీనిపైన ఎగేసేసి లబ్ధి పొందాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ వీటిని మ్యాండేట్గా తీసుకుంటాం. బద్వేల్ ఎలక్షన్ మా నాయకుడు కోరిన విధంగా మేము సీరియస్గా పనిచేస్తాం. మరొకసారి వైసీపీకి ఏమాత్రం ప్రజాబలం చెక్కు చెదరలేదు అన్నటువంటిది నిరూపిస్తాం. అదే చూస్తున్నామండి, వాళ్ళు ఒక అడ్డుగోలుగా విమర్శలు చేస్తారు, ఆ విమర్శకు అడ్డుగోలుగా మాట్లాడకుండా సరైన రీతిలో సమాధానం చెప్తే ఈ రకంగా దాడులకు ప్రోత్సహిస్తారు. ఒక పక్కనేమో తన పోసాని గారిని తన కుటుంబ సభ్యుల్ని పర్సనల్గా టార్గెట్ చేశారు, నా భార్యని అత్యంత ఘోరంగా మాట్లాడారు, ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పి తను మాట్లాడితే తన ఆవేశంలో మెస్ ఆయన జరిగినటువంటి అవమానాన్ని ఆయన మరొక రీతిలో కూడా ఆయన మాట్లాడారు, దానికి దాడి గుసుగొలుపుతారు హైదరాబాద్లో. నిన్న పేర్ని నాని గారు ఆన్లైన్ టికెట్ విధానంలో కానీ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా తనను కలిసినప్పుడు ఏ రీతిలో ఆయన స్పందించాడు, ఏ రీతిలో సమాధానం చెప్పి మొత్తం ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా మాకు ప్రభుత్వ విధానం నచ్చింది, ప్రభుత్వ పాలసీ మేము సహకరిస్తామని చెప్పిన తర్వాత తనపైన దాడి గుసుగొలపడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమర్థం అవుతుంది? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి వస్తున్నటువంటి స్క్రిప్ట్కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిగా మనకి ఇక్కడ టోటల్గా అంతా తెలుస్తూ ఉంది. కానీ మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా మేము సమన్వయం పాటిస్తాం, మేము ప్రజాస్వామ్య రీతిలో వ్యవహరిస్తాం, మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు సింపుల్గా డీసెంట్గా సమాధానం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.
దానికి ఏం సమాధానం చెప్తామండి? ఇంకా ఆయనను ఇంక అంటే పిచ్చోడనాలో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు వేదికపైకి ఎక్కి విశాఖపట్నంలో నన్ను ఓడించారు కాబట్టి నేను స్టీల్ ప్లాంట్ గురించి అడగను అన్నటువంటి మాటను ఆయన మాట్లాడినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా తనకు ఓట్లు వేసినటువంటి ప్రజల గురించి ఆయన ఎంత అవమానకర రీతిలో మాట్లాడినటువంటిది మీరంతా ఒకసారి చూసినప్పుడు అతను ఒక రాజకీయ పార్టీకి నాయకుడు అన్నటువంటిది చెప్పుకోవడం అతని గురించి మాట్లాడుకోవడం ఇంకా అంతకన్నా టైం వేస్ట్ పని ఇంకోటి ఉండదు. వైసీపీకి బెదిరిస్తున్నాడు భరిస్తాం ఆయన ఏం చేసి ఆయన ఎప్పుడు ఇదే కదా మాట్లాడేది. తన సహజ శైలి తీసుకున్నప్పుడు 2009లో మనం చూసాం అప్పుడు బయటకు వచ్చాడు పంచరోడ్డు తీసుకొడతాను గుడ్డలు తీసుకొడతాను అన్నటువంటి భాష మాట్లాడాడు. తర్వాత తాట తీస్తా చర్మం తీస్తా ఒలిచేస్తా భయం అంటే ఏదో చూపిస్తా మీ అంత తెరుస్తా గుర్తుపెట్టుకున్నా పగ సాధిస్తా మేము మీ అంత చూస్తామని చెప్పి పదే పదే మాట్లాడుతున్నాం. చేయని ఎవ్వరు కూడా ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నుంచి ఎవ్వరు కూడా ఏది చేయరు. తాను ఏదో ప్రజలకు రెచ్చగొట్టేసేసి తను లబ్ధి పొందాలన్నటువంటి ఆయన ఆలోచనలకు ఖచ్చితంగా ప్రజలు తగిన రీతిలో ఆయన సమాధానం ఇస్తారు. ప్రజా తీర్పులు ఇస్తున్నారు పదే పదే ఆయన ఆయన తెలుసుకోకుండా ఇలాంటివి మాట్లాడుతూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తి అంటే ఒక వేదికపై నుంచి నాకు నన్ను ఓడించినారు కాబట్టి మీ గురించి పట్టించుకోను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని వదిలేసి నేను దాని గురించి రాను అన్నటువంటి మాట మాట్లాడిన వ్యక్తి గురించి మనం పదే పదే మాట్లాడుకుంటే ఇంకా దానికన్నా దౌర్భాగ్యం ఒకటి ఉండదు. నేను అలాంటివి స్వాగతిస్తామండి. మీరు చేయండి పలాంటి రోడ్లు ఎక్కడ బాగుందని లిస్ట్ ఇవ్వండి 100% బాగు చేస్తాం. ఇప్పటికీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది బ్యాంక్ లోన్స్ కోసం శాంక్షన్ చేయించుకునింది అన్ని రోడ్లు త్వరలో మరమ్మతు చేసేదానికి ప్రణాళిక రూపొందించుకునింది ప్రతి రోడ్డు కూడా బాగు చేయండి. ఎందుకంటే అధిక వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాలలో రోడ్లు దెబ్బతిన్నటువంటి వాడు వాస్తవం అంగీకరిస్తాం దాంట్లో మేము తప్పించుకునే మాట్లాడట్లేదే. ఆ రోడ్లను ఖచ్చితంగా ఈ నిధులన్నీ కూడా కేటాయించబడడం జరిగింది త్వరలో వాటికి అన్నిటి కూడా మరమ్మతులు చేస్తాం.